మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే అగోరిమాత. రీసెంట్ గా సోషల్ మీడియాలో గానీ తను తెలంగాణలో ఇప్పుడు వైరల్ అవుతున్నారు, కానీ దాదాపుగా తను అయితే ఎప్పటి నుంచో వైరల్ ఉన్నారు. అండ్ 21 స్థానంలో ఉన్నారన్నమాట నాగసాధువు అగోరిమాత. నమస్కారం అమ్మ. నమస్కారం. ఓం నమః శివాయ, మహాదేవ్, జై శ్రీ కాళీ, గురుదత్తే నమః. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను తల్లి. బాగున్నారా? బాగున్నాను. ఓకే అమ్మ, ఇప్పుడు భస్మం పూసుకుంటారు, బూడిదం పూసుకుంటారు, ఎందుకు పూసుకుంటారు, వాటి వల్ల లాభాలు ఏంటి? భస్మం అనేది దీని చిత భస్మం అంటారమ్మా. ఇది ఉంది కదా, మీకు కనిపిస్తుందా? అవును. బొగ్గు. బొగ్గు ఉంది. అవును. ఇదంతా బూడిదే. జస్ట్ ఇది తాజాగా వెళ్ళింది నైట్, అది మాత్రం నింపుకున్నాను. ఇది మాకు ఏదైనా బ్యాడ్ వైబ్రేషన్ అనేది మా దగ్గర రాకుండా ఆపుతూ ఉంటది అన్నట్టు. మేము తాంత్రికం ప్రయోగం చేసుకుని మేము వాళ్ళంతా పూసుకుంటాం. అంటే మా దగ్గరికి ఎవరైనా బ్యాడ్ గా థింకింగ్ చేసినా, ఎవరైనా బ్యాడ్ చేయాలని వచ్చినా మేము అక్కడనే ఆపేసుకోవచ్చు అని దీనివల్ల మేము చూసుకుంటాం. ఓకే అమ్మ, ఇప్పుడు భస్మం కాశీలో పూసుకుంటారు, అలా పూసుకోవడం వల్ల చాలా మందికి స్కిన్ అనేది కూడా ఇట్లా బొగ్గలు వస్తుంటదంట. భస్మం చిత భస్మం వల్ల ఎవరికి కాదు. మీరు ఇంకేదైనా పూసుకుంటే అవ్వచ్చేమో, కానీ చిత భస్మం అనేది చాలా మంచిది. నీ స్కిన్ బాగుంటది, నీ హెల్త్ ని కూడా కాపాడుతుంది, చాలా మంచిది కూడా. ఓకే అమ్మ, ఇప్పుడు 21 స్థానంలో ఉన్నారు మీరు. అంటే ఇప్పుడు వరల్డ్ లోనే ఒక 21 స్థానంలో మీరు అనేది ఒక అగ్రి మాత్రమే కూర్చున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఇప్పుడు తెలంగాణకే ఇదేమంటారు, ఈ పద్ధతులు నియమించాలి అని ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు జరిగిన సికింద్రాబాద్ లో గుడి దగ్గర కూడా మీరు వెళ్ళేసి వచ్చారు. సో ఇవన్నీ చేయడం వల్ల కూడా అంటే ఇప్పుడు మన గుళ్ళు గాని మన సాంప్రదాయాలు గాని ఎలా ఉన్నాయి? గుళ్ళు సాంప్రదాయాలు అంటే నేను ఏం చెప్తున్నామ్మా, ఒకప్పుడు సాంప్రదాయాలకు ఒకప్పుడు గుళ్ళకు బాగుండే, ఇప్పుడు గుళ్ళకు ఇప్పుడు సాంప్రదాయాలకు నేను మాట్లాడలేదు. ఎందుకంటే మీరే చూస్తున్నారు, మీ ముంగటనే జరుగుతున్నాయి చాలా. అంటే ఏదైనా సరే మన ధర్మం గురించి ఎవరైనా మాట్లాడుతున్నా కూడా ఏదైనా నేర్చుకోవాలన్నా పూర్వమే నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ తరం వాళ్ళతో నేర్చుకోవడం వల్ల కాదు, ఈ తరం వాళ్ళు మర్చిపోయారు కూడా. ఇప్పుడు మరి సికింద్రాబాద్ లో ఇప్పుడు వెళ్ళి మీరు హోమం? నేను వెళ్ళొచ్చాను హోమం లో 30 మినిట్స్ 40 మినిట్స్ కేటాయించి అక్కడనే నేను నెయ్యి మంత్రశుద్ధి చేసి అమ్మవారికి ప్రతిష్టాపన మంచిగా జరిగి అక్కడ ఉన్న భక్తులకు అందరికి మంచిగా ఆశీర్వదిస్తూ ఇంకా వేల వేల అందరికి అష్టైశ్వరాలు ఆనందం ఆరోగ్యాన్ని ఇవ్వమని నేను వేడుకొని వచ్చాను. ఓకే ఇప్పుడు మీరు బుర్ర ఉంది కదా, దాని కపాలం అంటారు, తలకే బుర్రనే కదా అది, ఇది మీ భాషలో ఏమంటారో తెలియదు, మేమైతే కపాలం అంటాం. కపాలం అంటే మీరు ఆహారం అంటే ఏదో మీరు తినే భోజనం అది కాదు, మేము పాలు తాగుతాం, ఇందులోనే ఏదైనా పండు తింటాం, ఏదైనా పాయసం చేసుకొని తింటాం, ఇది అందులో స్వీట్ అనేది అందులో పెట్టుకొని తింటాం అన్నమాట. ఓకే అంటే ఇప్పుడు ఆ కపాలంలోనే తినాలా? అవును. ఎందుకు అంటే ఈ నియమాలు ఉంటాయా? నియమాలు పాటించాలి కదా, నియమాలు ఏంది, అగోరి కాలేరు కదా. అవునవును. శ్మశానంలోనే ఉండాలి, శివాల మీద కూర్చొని తాంత్రికం చేయాలి, శివాల మధ్యలోనే ఉండాలి, శ్మశానంలోనే పడుకోవాలి, కొంత టైం వరకు అక్కడనే ఉండాలి, ఏమేం తినాలి, ఎలా తినద్దు, ఎలా నడవాలి, నడకతో సహా ఎంతసేపు ధ్యానంలో ఉండాలి, ఎంతసేపు తాంత్రికం ఉపయోగించాలి, ఎలాంటి తాంత్రికాలు చేయాలి, అయినా నియమాలు ఉంటాయి. ఓకే ఇప్పుడు ఏమేమి తినాలి, ఇప్పుడు అగోరిమాతగా ఏమేమి తినాలి, ఏమేమి ఆహారం తీసుకోవాలి? ఆహారం అంటే రైస్ తినద్దు, ఉప్పు తినద్దు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ, అల్లము, ఎల్లిపాయ, మీరైతే ఏదైతే తింటారో అది తినము. పాలు తాగుతాము, పాయసం చేసుకొని తింటాము, స్వీట్లు, ఫ్రూట్స్, వీటితోని జీవనం నడుస్తుంటాయి. ఓకే అంటే ఇప్పుడు ఉప్పు తినద్దు, అన్నం అసలు తినద్దు అని అంటే అమ్మ పుట్టుకతోని కొన్ని తిని ఉంటాం. ఇప్పుడు అగోరి అనేది పుట్టుకతోని వచ్చిన, ఇప్పుడు మళ్ళీ సడన్ గా ఒక లైఫ్ చేంజ్ అవుతుంది. ఆహారం మనిషి తినేది ఆహారం, దానిలో మేజర్ రైస్, అదే తినొద్దు అని అంటే ఆ జీవన త్యాగం అంటే ఏందవ్వా? త్యాగం అంటే ఏంది? కుటుంబం ఫస్ట్. త్యాగం కుటుంబం కన్నా తల్లిని తండ్రిని వదిలేయాలి, మనసు చంపుకొని, అదొక త్యాగం. తర్వాత కట్టుబట్ట వదిలేయాలి, బంధం బంధుత్వాలు ఇవన్నీ వదిలేసిన తర్వాత కట్టుబట్ట వదిలేయాలి. మళ్ళా ఇంకేమి అలు అంత శూన్యం అని తిండితో సహా అన్ని వదిలేసుకుంటేనే పరమేశ్వరునికి దగ్గర అవుతాం. గురువు అప్పుడు నీకు విద్యనిస్తాడు. ఓకే నువ్వు ఏది సాక్రిఫైస్ చేయండి, నాకు అన్ని కావాలంటే కావు కదా, అని మీ దగ్గరే బతకచ్చు. మళ్ళా ఉద్యోగం చేసుకుంటూ పెళ్లిళ్ళు చేసుకొని భర్తతో ఉండొచ్చు కదా, మళ్ళీ ఇవన్నీ నాకెందుకు?
ఇరవై సంవత్సరాలు అవుతుంది అయితే 19 ఇయర్స్ దాటింది 20 ఇయర్స్ ఇప్పుడు ఈ 20 ఇయర్స్ లలో మీరు ఎన్ని ఎన్ని దేశాలు తిరిగినారు మూడు దేశాలు శ్రీలంక బంగ్లాదేశ్ ఇండియా ఓకే అంటే శ్రీలంకలో కూడా మీరు ధ్యానాలు చేశారంట అవును అది ఇప్పుడు మైనస్ డిగ్రీలో ఉన్నప్పుడు బాడీ కేదర్నాథ్లో ఆ విజువల్ నేను బయటికి వచ్చిన తర్వాత అక్కడ కొంతమంది సెల్ ఫోన్లలో షూట్ చేసి పెట్టారు అక్కడ అంటే ఫస్ట్ టైం అమ్మవారు పైనుండి వచ్చింది అక్కడ ధ్యానం చేస్తూ చేస్తూ కిందకి వచ్చింది ఒక లేడీ అమ్మవారు అని ఆ మధ్యలో చాలా ఉత్తరాఖండ్ మొత్తం వైరల్ అయిపోయింది ఓకే నిజంగా అంటే ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు మీరు ఒక నెల నుంచి కనిపిస్తున్నారు కానీ అంతకు ముందు వరల్డ్ లోనే బాగా కనిపించిన వాళ్ళు మీరు ఇప్పుడు తెలంగాణలోనే అడుగు పెట్టడానికి ప్రత్యేకత ఏంటి మీది నేను పుట్టింది తెలంగాణ అమ్మా నేను పుట్టింది తెలంగాణ కాబట్టి 20 సంవత్సరాలు లేరు కదా లేను తపస్సులో ఉన్నాం కదా ఇక్కడ వరకు మన శక్తులను పెంచుకోవాలి ఎక్కడ వరకు జ్ఞానం ఉండాలి ఎంత తపస్సు చేయాలో అంత తపస్సు చేసి ఇప్పుడు బయటికి రావడానికి కారణం ఏంటంటే లోక కళ్యాణం ఫస్ట్ మెయిన్ ఏంటంటే లోక కళ్యాణం పాపం పెరుగుతుంది ఆ సమాజాన్ని నా హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తలేరు హేళన చేస్తున్నారు నేను కాపాడుకోవాలి స్త్రీ మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి దాన్ని కూడా అరికట్టాలి నేను చెప్తేనే కొంతమంది వింటారు నువ్వు చెప్తే వింటారా వినరు ఏదో గురువు చెప్పాలి లేకుంటే భగవంతుడు చెప్పాలి భగవంతుడు అయితే దిగిరాలేడు ఆయన రూపంలో ఆయన రూపానికి ఆయనకు భక్తుడని ఒకరిని ఎంచుకుంటారు తల్లి గర్భములకి వచ్చినప్పుడు నువ్వు నా భక్తుడు వచ్చి ఇక్కడనే ఉండు ఇలాగే చేసుకో దైవ మార్గాలను నడువు అని వాళ్ళని మాత్రం బయటికి తెచ్చి వాళ్ళు కొన్ని కొంతమంది భక్తులను కూడా సృష్టిస్తారు అక్కడక్కడ మీరు పెద్ద పెద్ద సమీలో లక్షల మంది ఉంటారు నాకే ఉన్నారు కొన్ని లక్షల మంది భక్తులు అవును అన్ని రాష్ట్రాలలో కలిపి మరి అలాంటప్పుడు మేము ఎంతో కొంత సేవ చేయాలి కదా సేవ చేయడప్పుడు నేను అజ్ఞానితో సమానం నేను జ్ఞానిని కాదు జ్ఞాని అని భగవంతుని సేవకుడు అని ఎప్పుడు నీ కష్టం తీర్చి జ్ఞానం పంచినప్పుడే అజ్ఞాని అజ్ఞాని అంటే నిన్నంటారు జ్ఞాని అని నన్నంటారు ఎందుకు జ్ఞాని అంటే నాకు కొన్ని పవర్స్ ఇస్తారు భగవంతుడు కొంత విద్య నేర్పిస్తారు తాంత్రిక విద్య ఎంతవరకు నయం చేయాలి ఎంతవరకు నయం చేయద్దు ఏమేం చేయాలి నియమ నిబంధనలు ఉంటాయి వాటి తగ్గట్టు నేను చేస్తూ ఉన్న పద నీకు ఏమి రావటి నువ్వు ఉద్యోగం చేస్తూ ఇలాగే ఉన్నావు మళ్ళీ ఇప్పుడు అవన్నీ రావాలంటే నేను కూడా త్యాగాలు చేయాలి త్యాగాలు చేస్తే ఇవన్నీ వస్తాయి త్యాగాలు చేయాలి తపస్య గురువు ఎంత ఎన్ని సంవత్సరాలు చెప్తాయో తెలియదు నేను ఎట్లయితే ఉన్నాను మైనస్ డిగ్రీస్ లో అలా నువ్వు కూడా ఉండాలి అన్ని అన్ని వదిలేసి అక్కడ ఉన్న తర్వాతనే ఆయన పరీక్షించి బతుకు బిడ్డ అని కొద్దిగిస్తే అప్పుడు నీకు నేర్పిస్తాను ఓకే అఘోరి అఘోరాలు యా దీనికి డిఫరెన్స్ ఏంటి అఘోరి అనేది ఫిమేల్ అంటారు అఘోరా అని పురుషులు అంటారు రీలో రాలో తేడా అదే ఉంటుంది అవును యా అయితే ఇప్పుడు అఘోరి అఘోరాలో కొంతమంది దుస్తులు ధరిస్తారు కొంతమంది దుస్తులు ధరించరు అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకు ధరించే వాళ్ళు అఘోరాలలో చాలా మంది ఉన్నారు నాగసాధు దీక్ష ఎవరైతే తీసుకుంటారో ఇందులో మూడు రకాలు ఉంటాయి యోగి అఘోరి నాగసాధు మూడు రకాలలో యోగిలు ధరిస్తారు యోగిలు ధరిస్తూ సేవ చేస్తూ ఇలాగే లోక కళ్యాణం గురించి ఇక్కడిక్కడనే ఉంటారు సంసార జీవితంలో కూడా ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయన యోగియే కదా ఆయన అన్ని చేస్తూనే ఉంటారు కదా ఫుడ్ తింటారు అన్ని చేస్తుంటారు అది యోగి లెవెల్ అఘోరి శ్మశానాలలో ఉంటారు ఎంతవరకు వాళ్ళ కొన్ని నియమ నిబంధనలు ఉంటారు అంతవరకే ఉంటారు అఘోరి లెవెల్లో ఒక మాంసం తినాలి శవాన్ని అది ప్రసాదం భుజించాలి అది నాగసాధు అనేది లాస్ట్ ఇన్ డెప్త్ లైఫ్ డైరెక్ట్ గాడ్కి అంకితం తపస్సుతో కూడిన పని నువ్వు ఎంత తపస్సు చేస్తూ ఆయనకు నువ్వు మెప్పు పొందిస్తే ఆయనకు అంత దగ్గర అవుతావు ఆయన అప్పుడు నీకు అనుగ్రహం ఇస్తాడు పరమేశ్వరుడే అందుకే నేను నాగసాధు అన్ని వదిలేస్తాడు నాగసాధువుకి ఏముండయి అఘోరికి అప్పుడప్పుడు కట్టుకుంటారు కొంత శ్మశానంలో కొంతమంది కట్టుకోరు అవును కానీ నాగసాధు మొత్తానికి అవాయిడ్ చేయాలి కదా బట్ట అనేదే ఉండద్దు అది నాగసాధు దీక్ష ఓకే అంటే చాలా మందికి తెలియదేమో అందుకనే అఘోరి అనగానే కొంతమంది దుస్తులు ఇస్తారు కదా ఈ అఘోరి ఎందుకు వేయట్లేదు అనే క్వశ్చన్ చాలా మందికి వచ్చింది ఇక్కడ లైన్ ఏంటంటే వచ్చేటప్పుడు ఏం తీసుకురారు పోయేటప్పుడు ఏం తీసుకోవరు అనే లైన్ కే వాళ్ళు ఆ దీక్షని పాటిస్తారు అనేది అర్థం అంతేనా వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలి తల్లి గర్భంలోకి వెళ్ళి ఇలాగే వచ్చా దిగంబరాలుగా నేను ఒకవేళ నాకు 30 సంవత్సరాలు ఇంకా గడువు 30 సంవత్సరాల తర్వాత లేదు అలా డిసైడ్ అయిపోయింది ఎప్పుడో ఒక 6 ఇయర్స్ అయితే డిసైడ్ అయ్యి 30 సంవత్సరాల లోపు ఏం సంపాదిస్తావో ఎంత నువ్వు పుణ్యకార్యాలు చేస్తావో ఎంత పేరు సంపాదించుకుంటావో సంపాదించుకో ఎంత భగవంతుని పేరు నిలబెడతావో నిలబెట్టు 30 సంవత్సరాల తర్వాత నేను కాటిలో మీరు అందరు చూస్తుండగానే నేను దహనం అయిపోతున్నాను అంటే మీ పాటికి మీరు నేనే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది అది అందుకే చెప్తున్నాను కదా ఇక్కడ అంత శూన్యం తల్లి గర్భంలోకి వెళ్ళి దిగంబరాలు వచ్చా నేను మరణించిన తర్వాత నా కాటిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కాల్చేటప్పుడు కూడా దిగంబరాలని కాలిపోతాను
ఏది ఇక్కడ శాశ్వతం కాదు అమ్మా మనిషికి మరణం అనేది దేవుడు ఇస్తారు అని అంటారు ఇప్పుడు నాకు మేము సృష్టించుకోవాలి మీరు సృష్టించుకోవాలి మేము సృష్టించుకోవాలి మరి ఎందుకు 30 సంవత్సరాలు పెట్టుకున్నారు నేను 30 పెట్టుకున్నాను నాకు చాలు చాలు అంటారు నేను చూసే దాన్ని బట్టి నాకు చాలు అమ్మా అది పాపం చూడలేకపోతున్నామ్మా ఎందుకంటే మొన్న రీసెంట్ గా ఎవరో వచ్చి నా దగ్గరికి భక్తులే వచ్చారు ఇట్లా నేను ఎల్లప్పుడు భక్తులు వచ్చి ఆమె చెప్పింది అన్నట్టు ఇట్లా నీలాగానే ఒక అమ్మ వచ్చి అమ్మా ఇట్లమ్మా ఇక్కడ జరిగింది 3 సంవత్సరాల పిల్ల మీద అఘాయిత్యం జరిగింది అంటే ఇలాంటి పాపాలు చూడడానికా నేను ఉన్నది అంటే నేను మీరు కూడా ఈ క్వశ్చన్ కూడా చేయొచ్చు మరి మీకు అంత శక్తి ఉండి మీరు కాపాడచ్చు కానీ ఎన్నని కాపాడతావమ్మా ఎన్నని కాపాడగలుగుతాం ఒకటి రెండు ప్రపంచంలో ఎక్కడెక్కడో జరుగుతాయి నలుమూలలో కాపాడుతుండాలంటే నేను ఒకదాన్ని కాదు అందరు రావాలి ప్రళయాన్ని కూడా ఆపాలి ఆల్రెడీ చిన్న ప్రళయం చూపించెళ్ళారు అమ్మవారు గంగమ్మ ఇంకా పెద్ద పెద్ద ప్రళయాలు ముందున్నాయి అవి కూడా వస్తుంటాయి మేము ఎంతవరకు సేవ చేయాలో అంతవరకు చేసి లోక కళ్యాణం చేసే వెళ్తాం ఆ గడువు పెట్టుకున్నది ఎందుకంటే చాలు ఎక్కువ ఇంకా జనరేషన్ పెరుగుతున్నా కొద్దీ ఆ పాపం ఇంకా పెరుగుతూ పోతుంటది చూడలేని పాపాలు కూడా ఒడిగడుతుంటారు అవి చూడకముందే మనం దహనం అయిపోవడం మంచిది ఓకే